ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 7:15 దాటి 9 సెకండ్లు. కిసాన్ వాణి, ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. యవసందారులకు అక్కడికచ్చే ఎన్నో తీరుల ముచ్చట నిర్పించే కార్యక్రమం. అంటే ఎప్పుడు ఏ పంట వేయాలా, ఏ పురుగుకు ఏ మందు కొట్టాలా, భూమిని ఎట్లా పదిలంగుంచుకోవాలా, తక్కువ ఖర్చుతోటి వ్యవసాయం ఎట్లా వేయాలా, గిసుంటి అన్ని తీరుల ముచ్చటను వినిపించే కార్యక్రమం. మరి ప్రతి మంగళవారం శుక్రవారం ఉన్నట్టే ఇలా సుఖ ఫోన్ ఇన్ కార్యక్రమం ఉన్నది. ఇలా ప్రస్తుత పరిస్థితులలో వివిధ పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యవసాయదారులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు అనుమానాలకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ జవాబులు చెప్తారు. మరి వ్యవసాయదారులు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 0872 ఇది కోడ్ నెంబర్. ఫోన్ నెంబర్ 2950881. ఫోన్ కలవకపోతే, ఫోన్ చేసుడు కుదరకపోతే మీ ప్రశ్నను టెక్స్ట్ రూపంలో అయినా సరే, వాయిస్ రూపంలో అయినా సరే మా వాట్సాప్ నంబర్కు పంపచ్చు. మా వాట్సాప్ నంబర్ 0872 2950881. మరి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు వాతావరణ సూచన. ఈరోజు జిల్లాలో ఆకాశం అక్కడక్కడ మేఘాలతో కప్పి ఉండే, ఎక్కువ ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్ గా, తక్కువ ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. గాలిలో తేమ 80% ఉన్నది. రానున్న 24 గంటలలో జిల్లాలో ఆకాశం అక్కడక్కడ మేఘాలతో కప్పి ఉండి, ఎక్కువ ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్ గా, తక్కువ ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్ గా నమోదవుతుంది. ఇది వాతావరణ సూచన. హర్ జోఖిమ్ సే నికల్ కర్ ఫసల్ ఆయే సురక్షిత్ హో జాయే. संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है. अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा. बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा. योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान. अब आपकी है बारी. नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण. फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण. प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच. कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार. अरे अरे अरे, क्या कर रहा है? इधर इधर इधर, हम बोल रहे हैं तेरे बीजू का. पुतला बोल रहे? पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है. और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी. माटी भी तंदुरुस्त और लोग भी. अरे पहली वाली बात कहा, पर हम तो सभी डाले हैं. सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं. सच है? रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं. ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा. माटी से प्रेम की परंपरा है परंपरागत खेती. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా మెరుగుతున్నారు కిసాన్ వాణి. మరి ఇవాళ కార్యక్రమంలో ఫోన్ ఇన్ కార్యక్రమం ఉన్నది. ఇవాళ అంశం ఏమిటంటే, ప్రస్తుత పరిస్థితులలో వివిధ పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మరి ఈ అంశం గురించి వ్యవసాయదారులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు అనుమానాలకు అప్పటికప్పుడు జవాబులు చెప్పేందుకు మన 100.2 FM స్టూడియోలో ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. మరి వ్యవసాయదారులు ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీ అనుమానాలని నివృత్తి చేసుకోవచ్చు. మరి పత్తి పంట గురించి కానీ, సోయాబీన్ గురించి కానీ, తొగరి వరి గురించి కానీ ఇట్లా ఏమున్నా మీరు నివృత్తి చేసుకోవచ్చు. మరి ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 0872 2950881 ఇది కోడ్ నెంబర్. మరి ఫోన్ నెంబర్ 2950881. ఇక ఫోన్ కలవకపోతే, ఫోన్ చేసుడు కుదరకపోతే మీ ప్రశ్నను టెక్స్ట్ రూపంలో అయినా సరే, వాయిస్ రూపంలో అయినా సరే మా వాట్సాప్ నెంబర్కు పంపించవచ్చు. మా వాట్సాప్ నెంబర్
0873229581. అయితే మరి డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పండి, మన ఆదిలాబాద్ పంటలో పెద్ద పంట, ఎక్కువ మొత్తంలో సాగు చేసే పంట పత్తి అని చెప్పవచ్చు. మరి ఈ పత్తి పంట ఇప్పుడు ఎట్లా ఉన్నది? మరి ఇది ఏ పరిస్థితుల్లో ఉన్నది? మరి దీంట్లో వచ్చే ప్రధానమైనటువంటి సమస్యలు అంటే చీడపీడలు, వాటి గురించి చెప్పండి. మన ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు చూసినట్టయితే అత్యధికంగా దాదాపు 400,000 ఎకరాల్లో పత్తి సాగులో ఉన్నది. అయితే ఈ సంవత్సరం మనం గమనించినట్టయితే కురిసినటువంటి అధిక వర్షాల మూలంగా ముఖ్యంగా నల్లరేగడి భూములలో గత 20 రోజుల ముందు వరకు కూడా మనకు పంట యొక్క ఎదుగుదల అనేది చాలా తక్కువగా ఉండే. సో గత 20-25 రోజుల నుండి చూసినట్టయితే రైతులు అంతర్కృషి చేయడం వల్ల కావచ్చు, వివిధ రకాల ఎరువులు సరి అయిన సమయంలో వేసుకోవడం ద్వారా ఈరోజు నల్లరేగడి భూములలో కూడా పత్తి పంట కొద్దిగా ఎదుగుదల మనం గమనిస్తూ ఉన్నాం జిల్లా వ్యాప్తంగా కూడా. అయితే కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ఎక్కడైతే జౌకు బాగా పట్టినటువంటి ప్రాంతాల్లో ఇంకా మొక్క యొక్క పెరుగుదల పూర్తిగా ఆగిపోయే పరిస్థితులు కూడా మేము గమనించడం జరుగుతూ ఉంది. సో అదేవిధంగా ముఖ్యంగా తేలికపాటి భూములలో చూసినట్టయితే మనకు నల్లరేగడి భూములతో పోల్చినప్పుడు తొలి దశలో తేలికపాటి భూములలో మొక్క పెరుగుదల బాగా ఉండే, అయితే ఇప్పుడు గత కొన్ని రోజులుగా కొన్ని ప్రాంతాల్లో వర్షం సరైన సమయంలో కురియకపోవడం వల్ల కూడా కొద్దిగా పెరుగుదల అంటే పూర్తిగా అనుకున్నంతగా కనపడట్లేదు. ఓవరాల్గా చూసినట్టయితే ముఖ్యంగా తేలికపాటి భూములలో ఒక నీటి వర్షం అనేది అవసరం పడుతుంది. నల్లరేగడి భూములలో కొద్దిగా ఇప్పుడిప్పుడు మొక్క ఎదుగుదల కనబడుతుంది. కాబట్టి ఓవరాల్గా చూసినట్టయితే పూత కాయ దశలో చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా పూత దశలో ఎక్కువగా కనబడుతుంది. కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ కాయ దశలో, ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే ఎదుగుదల లేదో ఇంకా ఆ వెజిటేటివ్ గ్రోత్ స్టేజ్లోనే కనబడడం చూస్తూ ఉన్నాం. సో అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో మనం చూసినట్టయితే వివిధ కొద్ది చీడపీడలు కూడా ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతము కంటిసా కొద్ది ఎండలు ఎక్కువగా కొడుతున్నాయి, అటువంటి రసం పిలిచప్పు లేక ఉద్ధృతి గమనిస్తూ ఉన్నాం. సో అదేవిధంగా అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో రైతులు మాకు వచ్చిన ఫోన్ కాల్స్ చూసినట్టయితే కొద్దిగా గులాబీ రంగు పురుగు కూడా అక్కడక్కడ మనం నోటీస్ చేయడం గమనిస్తూ ఉన్నాం. మరి గులాబీ రంగు పురుగు గురించి చెప్పండి. అంటే పత్తిలో మనం గత పోయిన 3 సంవత్సరాల క్రితం కావచ్చు ఎక్కువ నష్టం జరిగింది కదా, అయితే ఈ గులాబీ రంగు పురుగు గురించి అంటే ఇది ఎట్లా వచ్చే అవకాశం ఉన్నది, మరి వచ్చినట్టు మనకు ఏ లక్షణాలు పత్తి పట్లో కనిపిస్తాయి, దానికి నివారణకు ఏం చేయాలంటారు? మరి ఇప్పుడు గులాబీ రంగు పురుగు అనేది మనం ఇంతకుముందు గత 2015 నుండి చూసినట్టయితే గులాబీ రంగు పురుగు కంటిన్యూస్గా మన జిల్లాలో ఆశిస్తూ ఉన్నది. అయితే 2018లో కొద్దిగా మనకు తక్కువగా వచ్చినప్పుడు 18-19 తక్కువ వచ్చినా మళ్ళీ తర్వాత గులాబీ రంగు పురుగు ఉద్ధృతి పెరగడంతో ముఖ్యంగా ఎప్పుడైతే నల్లరేగడి భూములు సాగు చేసిన అన్ని ప్రాంతాల్లో కూడా నవంబర్ మాసంలో అక్టోబర్ తర్వాత ఈ గులాబీ రంగు పురుగు యొక్క ఉద్ధృతి పెరగడము. సో తద్వారా గులాబీ రంగు పురుగు మరియు కాయకుళ్ళు ఈ రెండు వర్షాలు ఎక్కువ కావడం వల్ల ఈ రెండు ఉధృతి ఎక్కువ కావడంతో దిగుబడి అనేది తగ్గిపోవడం గమనిస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పూత దశలు ఉన్నాయి కాబట్టి అక్కడక్కడ మనం గులాబీ రంగు పురుగు యొక్క ఉధృతిని గమనించాలంటే రైతులందరూ కూడా అవగాహన ఉన్నది. అయినా కూడా చూసినట్టయితే మనకు గుడ్డి పూలు అనేటి గమని ఫీల్డ్లో మనం తిరిగినప్పుడు పూర్తిగా విచ్చుకోకుండా ఉన్న పూలు ఉన్నట్టయితే అది మనం తప్పనిసరిగా అది గులాబీ రంగు పురుగు ఉన్నట్టుగా మనం భావించుకోవాలి. సో ఎప్పుడైతే ఆ తల్లి పురుగులు గుడ్లు పెడితే ఆ గుడ్లు పెట్టినవన్నీ కూడా దాని నుండి వచ్చిన ఈ పిల్ల పురుగులు అనేటివి లోపలికి వెళ్ళి మొత్తం ఆకర్షణ పత్రాలు ఓపెన్ తినేయడం లోపల తినేయడం వల్ల పూర్తిగా గులాబీ మొత్తం పూర్తిగా విచ్చుకోదు పువ్వు. సో అలా ఉన్నట్టయితే మనం గుడ్డి పూలుగా భావించుకోవాలి. లేదు అంటే మనం ఈ లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడం ద్వారా మనకు కంటిన్యూస్గా ఒక 5-6 మనం లింగాకర్షక బుట్టలు ఎకరాన్ని పెట్టుకున్నప్పుడు ఒక 8-10 ప్రతి రోజు పడ్డట్టు అయితే మనం అంటే ఒక నెక్స్ట్ గులాబీ రంగు పురుగు ఒక ఉధృతి ఎక్కువ ఉన్నట్టుగా మనం భావించుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ప్రస్తుతం ఆల్రెడీ గుడ్డి పూలు ఉన్నట్టు ఒక 8-10% గుడ్డి పూలు ఉన్నట్టయితే మనము తప్పనిసరిగా సస్యరక్షణ చర్యలు అనేటివి తీసుకోవాలి. సో దానికి తొలి దశలో అయితే మనకు పెద్దగా ఎక్కువగా డ్యామేజ్ లేనటువంటి పరిస్థితుల్లో అయితే మనకు వేప నూనె కావచ్చు, 10,000 ppm అయితే 1 ml/L లేదంటే లార్బిన్ థైరాయిడ్ కార్బ్లార్బిన్ కావచ్చు లేకపోతే ప్రొఫినోపాస్ ఇటువంటి మందులు లేదంటే క్వినాల్పాస్ లాంటి మందులు తొలి దశలో అంటే అంత భారీ మందులు అవసరం లేకుండా మనం ఇక వీటితో కంట్రోల్ చేసుకోవచ్చు. పంట యొక్క తర్వాత దశలో మనం ఒకవేళ దీని యొక్క ఉధృతి ఎక్కువగా ఉన్నట్టయితే వివిధ రకాలైనటువంటి ఇది సైపర్మెథిన్ కానీ ఈ సింథటిక్ పైథైరాయిడ్స్ అయినటువంటి సైపర్మెథిన్ కానీ లాంబ్డా కానీ థైమెథాక్సమ్ లాంబ్డా కాంబినేషన్ కానీ లేకపోతే క్లోరో ఈ రిఫరెంట్ కాంబినేషన్లో మనకు ఈ సింథటిక్ పైథైరాయిడ్స్ మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అవి దాదాపు ఒక 120 రోజుల దశలో తర్వాత 4 నెలల తర్వాత మనము స్ప్రే చేసుకుంటాం. అంటే పంట దశలో 1-2 సార్లకు మించి ఎప్పుడు కూడా ఈ సింథటిక్ పైథైరాయిడ్స్ స్ప్రే చేయకూడదు. సో ఓవరాల్గా మనం చూసినట్టయితే
జాగ్రత్తగా గమనించుకుంటూ మనం వెళ్ళినట్టయితేనే గులాబీ రంగు పురుగును అది మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి కాయలోకి వెళ్ళిన తర్వాత మనం ఎంత పెద్ద మందులు కొట్టినప్పుడు కూడా అది పూర్తిగా కంట్రోల్ కాదు. కాబట్టి తొలి దశలు ఉండే పూర్తిగా ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో మనం గులాబీ ఈ ముఖ్యంగా లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడము, తర్వాత వేప నూనె కొట్టుకోవడము, తర్వాత ఒక సిస్టమేటిక్ వేలో ఇప్పుడు చెప్పినటువంటి మందులన్నింటిని స్ప్రే చేసుకోవడం వల్ల గులాబీ రంగు పురుగును మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే మరి అక్కడక్కడ మీరు అన్నట్టు కాయకుళ్ళు కూడా ఈ సమస్యగా అనిపిస్తూ ఉన్నది కదా, అవును, అసలు ఇది ఎట్లా గుర్తించాలా, ఇది ఎట్లా నివారణ చేసుకోవాలి? ఇప్పుడు కాయకుళ్ళు కూడా ముఖ్యంగా గత 2 సంవత్సరాలు చూసినట్టయితే జిల్లా వ్యాప్తంగా కూడా ముఖ్యంగా గులాబీ రంగు పురుగు తర్వాత కాయకుళ్ళు ఈ రెండు కాంబినేషన్లో మనం చాలా చోట్ల కూడా గమనిస్తాను. ముఖ్యంగా గత 2 సంవత్సరాలుగా మనకు కాయదశలో ఎక్కువ వర్షాలు కురిసినటువంటి సమయంలో మనకు ఈ కాయకుళ్ళు తెలుగు కాయకుళ్ళు కూడా రెండు రకాలు మనకు అంతర్గత కాయకుళ్ళు ఒకటి ఉంటుంది, బాహ్య కాయకుళ్ళు. బాహ్య కాయకుళ్ళు సాధారణంగా మనకు కింద ఎక్కువగా గాలి ఆడిన పరిస్థితుల్లో తేమ ఎక్కువ రోజులు నిలిచినప్పుడు మనకు రావడానికి అవకాశం ఉంటుంది. అది మనము అది అంతర్గత కాయకుళ్ళు అయితే మనం లోపల డ్యామేజ్ అవుతుంది కానీ మనకు పూర్తిగా అంటే ఏదో ఒక పార్ట్లో మాత్రమే డ్యామేజ్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో అంత కూడా మనకు కలర్ చేంజ్ అయిపోవడం వల్ల దాని వాల్యూ అనేది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ కాయకుళ్ళు అనేది ముఖ్యంగా ఈ వర్షాలు ఎక్కువ ఉన్న పరిస్థితులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి మనము కాయ దశలో కంటే ముందే పూత దాటిన తర్వాత చిన్న పిందెలు పడ్డప్పుడే మనము ఒక ఈ కాయకుళ్ళు నివారణ కోసం వివిధ రకాల మందులు మనం పిచికారీ చేసుకున్నట్టయితే కాయకుళ్ళు తెగులు నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ అంతర్గత కాయకుళ్ళు కోసము మనము ఈ బ్లూ కాపరు కాపరాక్స్ క్లోరైడ్ అనే మందును కంపల్సరీ బ్యాక్టీరియాకి సంబంధించింది. కాపరాక్స్ క్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటి కలుపుకుని దాంట్లో ఈ ప్లాంటమైసిన్ 0.1 అంటే దాదాపు 10 లీటర్ల నీటిలో తీసుకున్నట్టే 30 గ్రాముల ఈ బ్లూ కాపరు తర్వాత 1 గ్రాము ప్లాంటమైసిన్ కలుపుకొని మనము ఈ తొలి దశలోనే స్ప్రే చేసుకోవడం వల్ల కొద్దిగా అంతర్గత కాయకులను నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. వాటితో పాటు మార్కెట్లో మనకు చాలా రకాల మందులు ఈరోజు అందుబాటులో ఉన్నాయి. బాహ్య కాయకులకు సంబంధించినంత వరకు అయితే ప్రోపికోనజోల్ ఇది టిల్ట్ ఈ రూపంలో దొరుకుతుంది 1 ml/L, లేకపోతే యామిస్టర్ కావచ్చు, క్యాబ్రియోటాప్ కావచ్చు, తర్వాత ప్రయాగ్జర్ ఇటువంటి మందులు మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏదైనా ఒక కెమికల్ను మనం కొట్టుకున్నట్టయితే వీలైనంతవరకు కాయకుళ్ళు తెగుల్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే గత 2 సంవత్సరాలుగా ముఖ్యంగా గులాబీ రంగు పురుగు కాయకుళ్ళు తెగులతోటి రైతులు ఎక్కువ నష్టపోతున్నారు. కాబట్టి ఒక ఫంగిసైడ్ కంపల్సరీ ప్రొఫైలాక్టిక్ అంటే రాకముందే మనం స్ప్రే చేసుకోవడం వల్ల వీలైనంత వరకు కాయకుళ్ళు తెగుల్ని కంట్రోల్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు ఈ దశలో చూసుకున్నట్లయితే రసం పీల్చే పురుగులు కూడా ఈ పత్తి పంటలో ఆశించే అవకాశం ఉంటుంది కదా, మరి ఈ రసం పీల్చే పురుగులను ఎట్లా తగ్గించుకోవాలంటారు? అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే ముఖ్యంగా పచ్చదోమ ఎక్కువగా గమనిస్తూ ఉన్నాం. ముఖ్యంగా తల్లి పురుగులు తల్లి పిల్ల పురుగులు కింద ఉండి ఆకుల్ని రసాన్ని పీల్చడం వల్ల ఆకులన్నీ కూడా ముడుచుకొని పోవడం, ఆకుల అంచుల పొంటి ఎండిపోవడము, ముఖ్యంగా గోధుమ రంగులోకి మారిపోవడం, ఇటుక రంగులోకి మారిపోవడం గమనిస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే ఉధృతి ఎక్కువ అయిపోతుందో ఆ మొక్క ఎదుగుదల అనేది దెబ్బతింటుంది. సో తద్వారా కాయ సైజు కూడా ఆ మొక్కలు ఉన్నట్టు కాయ సైజు కూడా తగ్గిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ఒక ఆకుకు 2 కంటే ఎక్కువగా మనము ఈ పచ్చదోమ గమనించినట్టయితే వెంటనే తప్పనిసరిగా సస్యరక్షణ చర్యలు అనేటివి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పచ్చదోమతోటి ఎక్కువగా నష్టపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మొక్క గిడిసబారిపోవడం వల్ల. సో అందుబాటులో ఉన్నటువంటి రసం పీల్చే పురుగులకు ఏదైతే ఇన్సెక్టిసైడ్స్ ఉన్నాయో ముఖ్యంగా థైమిథాక్సన్ కావచ్చు, లేకపోతే ఎస్టామిప్రిడ్ కావచ్చు, ఇది 0.2 grams/L, లేదంటే కాన్ఫిడార్ లాంటి మందులు కావచ్చు, ఇటువంటి మందులు మార్కెట్లో అందుబాటులో చాలా రకాల మందులు ఈరోజు రసం పీల్చే పురుగులకు ఉన్నాయి. కాబట్టి వాటిని ఒకే రకమైన మందును కాకుండా ఒక మందు తర్వాత ఇంకో మందు మనం మార్చి మార్చి కొట్టుకోవడం వల్ల వీలైనంత వరకు ఈ ముఖ్యంగా పచ్చదోమను కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాటితో పాటు చాలా ప్రాంతాల్లో మనం ఇప్పుడు చూసినట్టయితే కొద్దిగా ఎపిడ్స్ ఎక్కువగా గమనిస్తూ ఉన్నాము. అది కూడా పై ఆకులలో ఎక్కువగా ఈ ఎపిడ్స్ ఉండి మొత్తం ఈ తేనె మొత్తం జిగురులా కనబడుతూ ఉంటుంది. సో అటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఈ ఎపిడ్స్ కంట్రోల్ చేసుకోవడానికి మనం ఈ ఎస్పేట్ కానీ ఇంతకుముందు చెప్పినటువంటి థైమిథాక్సే కానీ ఎస్టామిప్రిడ్ కానీ ఇటువంటి మందులను స్ప్రే చేసుకోవడం వల్ల వీలైనంత వరకు మనం ఈ ఎపిడ్స్ను కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా పూతకాయ దశకు వచ్చే వరకు తెల్లదోమ ఉధృతి కూడా మనకు టెంపరేచర్స్ రైజ్ అవుతున్నాయి కాబట్టి తెల్లదోమ ఉధృతి కూడా మనకు పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో అందువల్ల తెల్లదోమ నిర్మూలన కోసము దాని యొక్క
సివియారిటీ బట్టి మనము ఈ డైఫెన్సివర్ అనే 1.25 grams పర్ లీటర్ పోల రూపంలో దొరుకుతూ ఉంటుంది మార్కెట్లో. అటువంటి అది కానీ లేదంటే ఇప్పుడు ఎస్టామిప్రిల్ కానీ ఇటువంటి మందుల్ని మనం మార్చి మార్చి కొట్టుకోవడం వల్ల తెల్లదోమ వల్ల కూడా మొక్క పెరుగుదల అనేది దెబ్బతింటుంది. కాబట్టి ముఖ్యంగా పచ్చదోమ తర్వాత ఈ ఎఫిడ్స్ అదేవిధంగా తెల్లదోమ కంట్రోల్కు ఈ రసం పీల్చే పురుగుల ఉధృతిని మనం కంట్రోల్ చేసుకోవడం వల్ల మొక్కను పూర్తిగా పెంచడానికి అవకాశం ఉంటుంది, తద్వారా దిగుబడులు కూడా మంచి రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ పత్తి పంటలో లద్దె పురుగు కూడా అక్కడక్కడ కనిపిస్తుంది అంటున్నారు, మరి దీని నివారణకి ఏం చేయాలంటే లద్దె పురుగు అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా అధిక వర్షాలు ఉన్నప్పుడు లద్దె పురుగు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు అక్కడక్కడ మా చిన్న రైతులు ఫొటోస్ పెట్టడం జరుగుతుంది వాట్సాప్లో, సో లద్దె పురుగు అక్కడక్కడ కనబడుతూ ఉంది. సో దీనికి కంట్రోల్కు మనము ఎంతవరకు డ్యామేజ్ ఉందో దాని ప్రకారము మనం మార్కెట్లో ఉన్నటువంటి ఏదైనా కూడా ఇమామెక్టిన్ బెంజోయేట్ అయితే 0.5 grams per liter లేదంటే నోవాల్యూరాను 1 ml per liter లేకపోతే ఈ లార్బిన్ థైరోడి కార్బు ఒక 1.5 to 2 grams per liter ఈ విధంగా మనం పిచికారి చేసుకోవడం వల్ల లద్దె పురుగు యొక్క ఉధృతి అంతగా లేదు. ఉన్నట్టయితే ఒకవేళ సివియార్టీ బట్టి పైన చెప్పినటువంటి మందులు ఏదైనా కూడా ఒకసారి పిచికారి చేసుకోవడం వల్ల లద్దె పురుగు యొక్క ఉధృతిని మన దగ్గర లేనట్టయితే అది కూడా పూతను రాలగొట్టడానికి అవకాశం ఉంటుంది. తర్వాత కాయ కూడా మన నూడు యొక్క నాణ్యతను కూడా దెబ్బతీయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆకులను తీరడం వల్ల. సో అందువల్ల ఒకవేళ లద్దె పురుగు ఎక్కడైనా గమనించినట్టయితే వెంటనే ఇప్పుడు పైన చెప్పినటువంటి మందుల్ని పిచికారి చేసుకోవడం వల్ల లద్దె పురుగు యొక్క ఉధృతి తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయదారులు ఎవరైనా సరే ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి తమ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు, పత్తి పంట గురించి కానీ సోయాబీన్ గురించి కానీ కంది గురించి కానీ వరి గురించి కానీ. మరి ఫోన్ నెంబర్ 0872 ఇది కోడ్ నెంబర్, ఫోన్ నెంబర్ 29508 వాట్సాప్ సందేశం ద్వారా కూడా మీరు ప్రశ్నలు అడగవచ్చు. మరి మీ ప్రశ్నను టెక్స్ట్ రూపంలో అయినా సరే వాయిస్ రూపంలో అయినా సరే పంపించవచ్చు. వాట్సాప్ నెంబర్స్ కాదే 0872 29508. అయితే డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు, అక్కడక్కడ ఈ పోషక లోపాలు అంటే పత్తి పంటలు అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి కదా, అంటే ఏ పోషక లోపాలు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో వచ్చే అవకాశం ఉన్నది, వాటిని ఎట్లా గుర్తించాలా, వాటిని ఎట్లా తగ్గించుకోవాలంటారు? సో ఇక్కడ రకరకాల పోషక లోపాలు ముఖ్యంగా మన జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే నేలలో ముఖ్యంగా జింకు లోపం ఉన్నది, తర్వాత బోరాన్ లోపం చాలా ప్రాంతాల్లో ఉన్నది. కాబట్టి ముఖ్యంగా పత్తి సాగు చేసే ప్రాంతాల్లో జింకు లోపము తర్వాత బోరాన్ లోపం చాలా ప్రాంతాల్లో గమనించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా జింకు లోపించినటువంటి నేలల్లో మనము ఆ మొక్కను గమనించినట్టయితే మొక్క ఆకుల సైజ్ అనేది ఫస్ట్ చిన్నగా ఉంటుంది, తర్వాత కనుపుల మధ్య కూడా దగ్గర దగ్గరగా ఉండడం వల్ల ఆ మొక్క గుబురుగా ఉన్నట్టుగా మనం గమనిస్తాం. తర్వాత ఆకులను గమనించినట్టయితే ఈనెలు మాత్రము ఆకుపచ్చ రంగులో ఉండి ఈనెల మధ్య భాగం అంతా కూడా పసుపచ్చ రంగులోకి మారడం, ఇవన్నీ కూడా జింకు లోపల లక్షణాలు. సో ఎక్కడైతే ఈనెలు ఆకుపచ్చగా ఉండి ఈనెల మధ్య పసుపచ్చ రంగులోకి మారడము, ఆకుల సైజ్ చిన్నగా ఉండడం, ఒక గుబురుగా ఉన్నట్టయితే మనం జింకు లోపంగా భావించుకోవాలి. వెంటనే దాని నష్ట నివారణకు మనకు అంటే ఏదైనా కూడా ఇవి సూక్ష్మ పోషకాలు కాబట్టి వీటి యొక్క రిక్వైర్మెంట్ చాలా తక్కువగా ఉంటుంది. ఫోలియర్ స్ప్రే పైపాటుగా మనం స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఒక 2 grams liter నీటి కలుపుకొని ఒక 2 సార్లు వారం 10 రోజుల వ్యవధిలో 2 సార్లు మనం పిచికారి చేసుకోవడం వల్ల ముఖ్యంగా మొక్కలో జింకు లోపాన్ని పూర్తిగా అధిగమించడానికి అవకాశం ఉంటుంది. అదొకటి. రెండోది చాలా ప్రాంతాల్లో కూడా మనకు ముఖ్యంగా ఈ బోరాన్ లోపం అనేది గమనించడం చూస్తూ ఉన్నాము. సో బోరాన్ లోపం మనం చూసినట్టయితే ముఖ్యంగా ఆకులు గిడసబారిపోవడం కావచ్చు, లేకపోతే పైన ఎండిపోవడము, పై ఏదైతే ఉంటుందో అది ఎండిపోవడం గమనిస్తూ ఉంటాము. తర్వాత కాయ కూడా పగలడం, ఇవన్నీ కూడా సాధారణంగా. తర్వాత పూత రాలిపోవడము, ఈ కాయ కూడా చిన్న పిందెలు రాలిపోవడం, ఇవన్నీ కూడా సాధారణంగా బోరాన్ లోపించినప్పుడు మనకు ఈ లక్షణాలు గమనిస్తూ ఉంటాం. సో ఇటువంటి లక్షణాలు గమనించినట్టయితే వీలైనంతవరకు మనకు ఇది కూడా ఒక వారం 10 రోజుల వ్యవధిలో 2 సార్లు ఈ బోరాక్స్ అంటే 1.5 grams per liter కలుపుకొని మనం స్ప్రే చేసుకోవడం వల్ల ముఖ్యంగా ఈ ఏదైతే రాలడానికి అవకాశం ఉంటుందో అది కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చాలా ప్రాంతాల్లో బోరాన్ లోపంతో పాటు సాధారణంగా పూత కాయ రాలడము, గూడ రాలిపోవడం అనేది సర్వసాధారణంగా పత్తిలో జరుగుతూ ఉంటుంది. అయితే ఎక్కువ మొత్తంలో మనకు వివిధ రకాలైనటువంటి ప్రతికూల పరిస్థితులు అంటే అధిక వర్షపాతం పడ్డా లేకపోతే బెట్ట పరిస్థితుల్లో కూడా మనకు ఈ పూత
రాలిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. సో అటువంటి పరిస్థితుల్లో ఈ ప్లానోఫిక్స్ అనే మనకు 1 ml ఇన్ 5 liters వీలైనంత వరకు సింగిల్గా స్ప్రే చేసుకోవచ్చు, లేదంటే డిఏపి లాంటిది కలుపుకొని లేదంటే యూరియా లాంటిది కలుపుకొని మనం స్ప్రే చేసుకోవడం వల్ల వీలైనంత వరకు పత్తి పంటలో ఈ గూడ పూత కాయ రాలకుండా ఆపడానికి అవకాశం ఉంటుంది. సో బోరాన్ లోపం ఉన్నట్టయితే బోరాన్కి ఒక్కొక్కసారి స్ప్రే చేసిన కంపల్సరీ, వీలైనంత వరకు సూక్ష్మ పోషకాలు విడిగా జింక్ వేరే తర్వాత బోరాన్ వేరే విధిగా దొరుకుతూ ఉంటాయి మార్కెట్లో, లేదంటే మైక్రోన్యూట్రియంట్ మిక్చర్స్ కూడా మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. దాదాపు ఒకవేళ ఈ మైక్రోన్యూట్రియంట్ మిక్చర్స్ అయినట్టయితే దాదాపు 5 grams లీటర్ నీటి కలుపుకొని మనము ఫార్ములా 4 లాంటి మనం స్ప్రే చేసుకోవడం వల్ల మొక్కకు అన్ని రకాలైనటువంటి సూక్ష్మ పోషకాలు అందడం వల్ల మొక్క ఎదుగుదల అనేది బాగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే మరిన్ని విషయాల్ని ఒక చిన్న విరామం తీసుకున్న తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడే ఒక వాట్సాప్ సందేశం వచ్చింది సార్. ఈ సందేశంలో ఆయన ఏం రాసి పంపించిందంటే, వరిలో అధిక పిలకలు రావాలంటే ఏం చేయాలంటున్నారు అంటే కొత్తగూడెం నుంచి. వరిలో పిలకలు అనేది సాధారణంగా మనం సాగు చేసే విధానం బట్టి, అంటే మనము డిస్టెన్స్ ఎంత పెట్టుకుంటున్నాం అనే దాన్ని బట్టి సరైన సమయంలో వేసుకోవడము, ముఖ్యంగా లేట్గా వేసినట్టయితే లేదా లేట్ ఉన్నటువంటి నారును ఎక్కువ రోజుల నారును వేసుకున్నట్టయితే మనకు పిలకలు చాలా తక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. మన ఏదైతే డేట్స్ మనం సిఫార్సు చేసిన డేట్స్ కాకుండా ఎక్కువ లేట్గా వేసుకోవడం వల్ల కూడా పిలకలు తగ్గిపోతూ ఉంటాయి. మూడవది, సరైన సమయంలో ఎరువులు ఏదైతే మనం సిఫారసు చేసినటువంటి నత్రజని భాస్వరం పొటాషియం ఎరువులు, నత్రజని ఎరువులు అయితే కనీసం ఒక 4 దఫాలుగా మనం వేసుకోవాల్సి ఉంటుంది. పొటాషియం ఎరువులు భాస్వరం ఎరువు అయితే తొలి దశలో మనము వేసుకోవాల్సి ఉంటుంది. పొటాషియం ఎరువు అయితే స్టార్టింగ్లో ఒకసారి, తర్వాత అంకురం దశలో ఒకసారి వేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ విధంగా మనం సరైన సమయంలో నత్రజని భాస్వరం పొటాషియం ఎరువులు వేసుకోవడము, లేదా అంటే 25 రోజుల దశలో ఉన్నటువంటి నారును మనం నాటుకోవడము, డిస్టెన్స్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయడం ద్వారా మనము వరిలో పిలకలు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా మంచిదండి. కట్ల సతీష్ గారు పంపించారు కొత్తగూడెం జిల్లా నుంచి, వాట్సాప్ ద్వారా ప్రశ్న అడిగిండు. చాలా ధన్యవాదాలండి. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత మన ముచ్చటను కొనసాగిద్దాం. మరి శ్రోతలు వింటూనే ఉండుర్రి 100.2 FM మనస్సు నిండా. కరోనా వైరస్ కి ఖతరే సే బచ్తే హువే ఫసల్ కి కటాయీ బిక్రీ ఖరీద్ నయీ ఫసల్ కి జుతాయీ ఔర్ బువాయీ సురక్షిత్ హో సక్తీ హై అగర్ హమ్ లగాతార్ హాథో కో సాబున్ ఔర్ సాఫ్ పానీ సే నియమిత్ అంతరాల్ పర్ ధోతే రహే. నాక్ మూహ్ కో మాస్క్ గమ్ఛే యా కపడే సే ఢక్ కర్ రఖే. आंख कान नाक मुंह न छुए. आपस में 2 गज की दूरी बनाए रखें. मास्क और 2 गज की दूरी के मंत्र को अभी हमें छोड़ना नहीं है. फसलों की बुवाई एवं कटाई करते समय आपस में कम से कम 2 गज की दूरी बनाए रखें. फसल की कटाई करने के बाद छोटे छोटे ढेरों में इकट्ठा करें. कृषि के औजारों की समय समय पर सफाई करें. एक दूसरे के साथ औजारों की अदला बदली न करें. श्रमिकों के शौचालयों और हाथ धोने की जगह की ठीक से सफाई जरूरी है. बुआई कटाई एवं मड़ाई के दौरान इस बात का ध्यान रखें कि इन स्थानों के आसपास कोई थूके नहीं. कंबाइन हार्वेस्टर थ्रेशर जुताई और बुआई की मशीनों को इस्तेमाल से पहले साफ करें. मशीनों के इस्तेमाल से पहले और इस्तेमाल के बाद हाथ साबुन से साफ करें. वाहनों बोरियों थैलियों और पैकिंग के दूसरे सामान की साफ सफाई पर भी खास ध्यान दें. खरीद केंद्र पर आने से पहले किसानों एवं श्रमिकों की जांच. खरीद केंद्रों पर भीड़ न लगाएं एवं किसानों को बारी बारी से बुलाएं. गोदामों पर खरीदी हुई फसल को लेने में शीघ्रता करें ताकि किसानों एवं श्रमिकों को रुकना ना पड़े. कोरोना के खतरे से बचाव और अधिक जानकारी के लिए आरोग्य सेतु ऐप डाउनलोड करें. देश में खाद्य सुरक्षा के ये सिपाही भोजन की निरंतर उपलब्धता को सुनिश्चित करते हैं. किसान स्वस्थ रहें तभी हम कोरोना वायरस से जीत पाएंगे, आगे बढ़ पाएंगे. किसान सबल, देश प्रबल.
ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా వింటున్నారు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. మరి ఇవాళ్టి కార్యక్రమంలో ఫోన్ ఇన్ నడుస్తున్నది. ఇవాళ్టి అంశం ఏమిటంటే ప్రస్తుత పరిస్థితులలో వివిధ పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మరి వ్యవసాయదారులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు అనుమానాలకు అప్పటికప్పుడు జవాబులు చెప్పినందుకు మన 100.2 ఎఫ్ఎం స్టూడియోలో ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. మరి ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 0872 ఇది కోడ్ నెంబర్, ఫోన్ నెంబర్ 2950081. ఇక ఫోన్ కలవకపోతే, ఫోన్ చేసి కుదరకపోతే మీ ప్రశ్నను టెక్స్ట్ రూపంలో అయినా సరే, వాయిస్ రూపంలో అయినా సరే మా వాట్సాప్ నెంబర్కు పంపించవచ్చు. మా వాట్సాప్ నెంబర్ 0872 2950081. అయితే డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పినరు, పత్తి పంటలో మనం అక్కడక్కడ చూసినట్లయితే ఈ ఎర్రని ఆకులు ఎర్రగా పడిపోతున్నాయి, అంటే కుంకుమ జల్లినట్టు అనిపిస్తున్నాయి అక్కడక్కడ. దీనికి ఏం కారణం అంటారు? దీన్ని ఎట్లా తగ్గించుకోవాలంటారు? అంటే సాధారణంగా పత్తిలో ఈ పండాకు తెగులు అనేది వస్తూ ఉంటుంది. సాధారణంగా చూసినట్టయితే ఒకటి, ఆకులు ఎరుపు రంగులోకి రావడానికి మెగ్నీషియం లోపించినప్పుడు మనకు రావడానికి అవకాశం ఉంటుంది. ప్రతికూల పరిస్థితుల్లో కూడా, ముఖ్యంగా బెట్ట పరిస్థితులు కావచ్చు, అధిక వర్ష అయినప్పుడు కూడా ఆకులు గులాబీ రంగు, తర్వాత పసుపచ్చ గులాబీ రంగు, ఎరుపు రంగులోకి మారడం సర్వసాధారణంగా గమనిస్తాం. తర్వాత ఆకులు రాలిపోతూ ఉంటాయి. సో సాధారణంగా ఇటువంటి పరిస్థితులు ఉన్నట్టయితే వీలైనంత వరకు మనం ఒక మెగ్నీషియం ఒక 10 గ్రాములు, తర్వాత యూరియా ఒక 10 గ్రాములు, ఈ రెండు కాంబినేషన్లో మనం స్ప్రే చేసుకోవడం వల్ల వీలైనంత వరకు ఈ పండాకు తెగుల యొక్క ఉధృతిని మనం, అదేవిధంగా ముఖ్యంగా పంట యొక్క చివరి దశకు వచ్చినప్పుడు కొద్దిగా పూత కాత ఎక్కువ ఉన్నప్పుడు కూడా మనకి ఈ పండాకు తెగులు అనేది కొద్దిగా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో స్టార్టింగ్లో ఆ సమయంలో కూడా మనం ఈ మెగ్నీషియంను, యూరియాను రెండు 10-10 గ్రాములు మనం వేసుకోవడం వల్ల వీలైనంత వరకు పండాకు తెగులను కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చివరగా ఒక 2 నిమిషాల్లో చెప్పండి, అసలు సోయా పంట ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉంది, సోయా పంటలో ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటారు? సోయాబీన్లో చాలా ప్రాంతాల్లో మనం ఈ సంవత్సరం గమనించినట్టయితే కొద్దిగా, ముఖ్యంగా YMV ఎల్లో మొజాయిక్ వైరస్ అనేది అక్కడక్కడ మేము ఫస్ట్ టైం చలక మొత్తంలో గమనించడం జరిగింది. ముఖ్యంగా ఇది తెల్లదోమ ఉండడం వల్ల, ఆశించడం వల్ల ఎక్కువగా ఒక మొక్క నుండి ఒక మొక్కకు స్ప్రెడ్ కావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది YMV అనేది ఒక వైరస్ తెగులు. అది వైరస్ను, ఈ తెల్లదోమ అనేది ఒక మొక్క నుండి ఒక మొక్క వ్యాప్తి చేయడంలో తోడ్పడుతూ ఉంటుంది. సో వీలైనంత వరకు ఆకులు, ముఖ్యంగా పసుపచ్చ ఆకుపచ్చ రంగులో కాంబినేషన్లో మనకు గమనించినట్టయితే అది ఎల్లో మొజాయిక్ వైరస్గా మనం, తెగులుగా మనం భావించుకోవాలి. సో అట్లా కనిపించినటువంటి ప్రాంతాల్లో వీలైనంత వరకు రైతులు వెంటనే తెల్లదోమ నివారణకు, అంటే అక్కడక్కడ కనబడ్డట్టు ఆ మొక్కను పీకి పడేయడము, పీకి కాల్చి పడేయడము లేనట్టయితే వీలైనంత వరకు వెంటనే తెల్లదోమ యొక్క కంట్రోల్కు మనం చెప్పే మార్కెట్లో ఉన్నటువంటి రసం పిచ్చే పురుగుల్లో తెల్లదోమ కంట్రోల్ చేసిన డైఫెన్థియోరాన్ కావచ్చు, లేదా ఎస్టామిప్రిల్ కావచ్చు, థైమెథాక్సిరామ్ కావచ్చు, ఇటువంటి మందుల్ని ఒకసారి పిచికారి చేసుకోవడం వల్ల తెల్లదోమ యొక్క ఉధృతిని తగ్గించుకొని మనం ముఖ్యంగా ఈ YMV తగ్గించుకోవడానికి అవకాశం, లేనట్టయితే అది ఫర్దర్గా ఒక మొక్క నుండి ఒక మొక్కకు ఎక్కువగా స్ప్రెడ్ కావడానికి అవకాశం ఉంటుంది. తద్వారా దిగుబడి అనేది తగ్గిపోతుంది. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ స్టెమ్ బ్లైట్ అనేది కూడా మేము ఆంత్రాక్స్ స్టెమ్ బ్లైట్ అనేది కూడా గమనిస్తున్నాం. కిందికెళ్ళి మొక్క యొక్క కింది భాగం నుండి ఈ కాండం పైన కొద్దిగా ఎండుకుంటూ వస్తూ ఉంటుంది. తర్వాత పైన కూడా ఆకుల్ని గమనించినట్టయితే ఆకులు కూడా ఎండిపోతూ ఉంటాయి. సో ఇటువంటి గమనించినట్టయితే వీళ్ళంత వరకు టెబుకోన జోల్ కానీ, మందు కానీ, లేకపోతే ఈ కాంబినేషన్లో క్యాప్టాను ఎగ్జాకోనజోల్ కాంబినేషన్లో తాకత్ అనే రూపం దొరుకుతూ ఉంటుంది. ఇటువంటి మందుల్ని మనం ఒకసారి పిచికారీ చేసుకోవడం వల్ల ఫర్దర్గా ఈ రోగం అనేది స్ప్రెడ్ కాకుండా ఉంచడానికి అవకాశం ఉంటుంది. సో చాలా ప్రాంతాల్లో ఇవి కూడా గమనిస్తాం కాబట్టి రైస్ సోదలు. తర్వాత సాధారణంగా కాండం కుళ్ళు, కాండం ఇది స్టెమ్ గడ్డర్ కూడా అక్కడక్కడ కనబడుతున్నాయి. వాటిని కూడా ఒకసారి స్ప్రే చేసుకోవడం వల్ల మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆఖరిగా మిమ్మల్ని సంప్రదించవలసిన నంబర్? మా కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఎప్పుడైనా సంప్రదించవచ్చు. నా నెంబర్ వచ్చి 9989623829. చాలా ధన్యవాదాలండి ఈ కార్యక్రమానికి వచ్చి ఇంతటి చక్కని సమాచారం తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఇప్పటిదాకా వివిధ పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అంటే ఈ ప్రస్తుత పరిస్థితుల్లో, ఈ అంశం గురించి వ్యవసాయదారులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ గారి జవాబులు విన్నారు. ఇది ఇలాంటి కిసాన్ వాణి. ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో పత్తి పంటలో సూక్ష్మధాతు లోపాలు నివారణ ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ వై ప్రవీణ్ కుమార్తో ముచ్చటింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.